అదరలేదు, బెదరలేదు, నిరాశపడలేదు, నిరుత్సాహం దరిచేరనివ్వలేదు. అందుకే ఇప్పుడు వ్యాపార రంగం ఆయన వశమైంది. కష్టపడే స్వభావం, రిస్క్ చేసే వ్యక్తిత్వం ఆయన ఆయుధాలు. వాటితోనే ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అతని చైనా వ్యాపార దిగ్గజం జాక్మా చైనాలో అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి తరానికి జాక్మా నిజమైన మార్గదర్శి. చిన్న చిన్న ఓటమిలకు కృంగిపోయే యువకులకు, యువతులకు జాక్మా జీవితం ఓ మంచి పాఠం. పేద కుటుంబంలో జన్మించిన జాక్మా స్కూల్ స్థాయి నుంచే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన ఉద్యోగం కోసం చేసిన ఎన్నో ప్రయత్నాలు ఫలించలేదు. కేఎఫ్సి సహా 30 సంస్థలు ఆయనకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి. అయినా సరే ఇంగ్లీష్ మాస్టర్ నుంచి ఇంటర్నెట్ వ్యాపార అధినేత వరకు ఎదిగారు. జాక్మా చైనాకు చెందిన ఒక పారిశ్రామికవేత్త, ఆలీబాబా .com ఈ కామర్స్ పోర్టల్ అధినేత. అపజయాలనే వారధిగా చేసుకొని, ఒడిదుడుకులనే రహదారిగా మలుచుకొని జాక్మా పయనించారు. తాను అనుకున్నది సాధించారు. విజయాన్ని తన కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్నారు. జాక్మా అసలు పేరు మాయూన్. 1964 సెప్టెంబర్ 10 ఆయన పుట్టారు. చైనీయుడైన జాక్మా ఇంగ్లీష్ను నేర్చుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. 12 ఏళ్లకే ఇంగ్లీషు అవసరాన్ని గుర్తించి ఆ భాషను నేర్చుకోవడం మొదలుపెట్టారు. దానికోసం ఆయన కోచింగ్ సెంటర్లకు వెళ్లలేదు, టూరిస్ట్ ప్లేస్లకు వెళ్లేవారు. తన సొంతూరుకి దగ్గర్లోని హాంగ్సా నగరంలోని ఒక హోటల్కు 9 ఏళ్లపాటు రోజూ సైకిల్ మీద వెళ్లి పర్యటన కోసం, వాణిజ్యం కోసం చైనా వచ్చే విదేశీయులకు గైడ్గా వ్యవహరించేవాడు. వాళ్ల దగ్గర ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నాడు. అలా ఇంగ్లీష్లో తన నైపుణ్యాల్ని మెరుగుపరుచుకున్నాడు. విదేశీయులకు గైడ్గా పనిచేస్తూనే జాక్ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు. ఇంగ్లీషుపై మరింత పట్టు సాధించి టీచర్ అవ్వాలనే లక్ష్యంతో హాంగ్జౌ టీచర్స్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. కానీ 2 సార్లు ఫెయిల్ అయ్యారు, 3వ సారి సెలెక్ట్ అయ్యాడు. అక్కడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పే ఇంగ్లీష్ టీచర్ అర్హతకు అవసరమయ్యే విద్యను నేర్చుకున్నారు. అదే సమయంలో విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడిగా, నగరంలోని విద్యార్థి సంఘం నాయకుడిగాను ఎన్నికయ్యారు. ఆ కోర్సు పూర్తయ్యాక అదే యూనివర్సిటీలో 1000 రూపాయల నెల జీతంతో ఇంగ్లీష్ టీచర్గా జాబ్ చేశారు. అక్కడ జీతం సరిపోక ఏదైనా పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించాలనుకున్నారు. దీంతో 1992 నాటికి చైనాలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వచ్చాయి. దీంతో జాక్ ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో కేఎఫ్సి జీఎంకి సెక్రటరీ పోస్టు ఒకటి. ఆ పోస్టుకు 24 మంది అప్లై చేసుకుంటే 23 మందిని తీసుకున్నారు. జాక్ను మాత్రమే రిజెక్ట్ చేశారు. దీంతో సొంతంగా అనువాద సంస్థను ప్రారంభించారు. ఇందులో భాగంగా 1995 జాక్మా చైనా వ్యాపార బృందంతో కలిసి అనువాదకుడిగా అమెరికాలో పర్యటించారు. అక్కడే జాక్ స్నేహితుడు మొదటిసారి ఇంటర్నెట్లో సమాచారం ఎలా వెతకాలో చూపించాడు. అయితే అప్పుడే జాక్ ఓ విషయాన్ని నోటీస్ చేశారు. యాహూలో సెర్చ్ చేసిన వాళ్లకు చైనాకు సంబంధించిన సమాచారం మాత్రం దొరకలేదు. దీన్నే జాక్ ఓ అవకాశంగా మలుచుకున్నారు. తిరిగి చైనా వెళ్లిన తర్వాత 1.2 లక్షల పెట్టుబడితో చైనా పేజెస్ పేరుతో ఓ వెబ్సైట్ని ప్రారంభించారు. అప్పటి వరకు జాక్ కీబోర్డుని కూడా తాకింది లేదు. అందుకే తన ప్రయాణం మొదలుపెట్టిన తీరుని ఓ గుడ్డివాడు గుడ్డి పులి మీద స్వారీ చేయడం లాంటిదని జాక్మా అంటుంటారు. చైనా పేజెస్తో చైనా టెలికాం సంస్థ సైట్కి జాక్ గట్టి పోటీ ఇచ్చారు. ఆ సమయంలో 1 కోటి రూపాయల పెట్టుబడితో సంస్థ పెడతానని, కలిసి పనిచేద్దామని చైనా టెలికాం జీఎం జాక్కు ఆఫర్ చేశారు. ఈ ఆఫర్ మంచి అవకాశం అనుకుని జాక్ ఓకే అన్నారు. అయితే జీఎం మనుషులకు తమకు పడకపోవడంతో దాని నుంచి బయటపడ్డారు. అప్పుడే బీజింగ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఒక ఈ కామర్స్ వెబ్సైట్ను ప్రారంభించే అవకాశం వచ్చింది జాక్కి. కానీ సొంత సంస్థ ప్రారంభించాలనేది జాక్మా కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు అడుగులు వేశారు. వ్యాపారాలకు సంబంధించి తన దగ్గర ఉన్న కొత్త ఆలోచనలను పెద్ద వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు చెప్పేవారు. అయినా వారెవరూ సాహసం చేయలేకపోయారు. దీంతో 1999 ఒకరోజు 18 మంది పరిచయస్తుల్ని పిలిచి 2 గంటల పాటు తన ఆన్లైన్ వ్యాపార ఆలోచనల్ని వివరించారు. వారికి ఆలోచనలు నచ్చి తమ దగ్గరున్న డబ్బుని ఇచ్చారు. అలా 36 లక్షలు పోగయ్యాయి. దీంతో ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. తన సంస్థకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయం ఉన్న పేరు ఎంచుకుందామని ఆలోచించి
ఆలీబాబా అనే పేరును ఖరారు చేశారు. మిగతా ఈ కామర్స్ వెబ్సైట్ల మాదిరిగా వ్యాపారికి వినియోగదారుడికి మధ్య వారధిగా కాకుండా వ్యాపారికి వ్యాపారికి మధ్య వారధిగా ఏర్పడింది ఆలీబాబా డాట్ కామ్. చైనా వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ను గుర్తించి జాక్ ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడు. బట్టలు, ఇంటికి కావాల్సిన వస్తువులు, అమ్మకాలు, కొనుగోళ్లు చేసే సంస్థలకు ఇదో ప్రపంచస్థాయి సంత. ఆ విధానంతో 3 ఏళ్లపాటు వేగంగా అభివృద్ధి చెందింది ఆలీబాబా. ఆలీబాబా డాట్ కామ్ ఈ కామర్స్ రంగంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈబే, అమెజాన్ వంటి సంస్థల నుంచి ఉన్న బలమైన పోటీని తట్టుకొని ప్రారంభమైన కొద్ది కాలంలోనే బిగ్ బ్రదర్ స్థాయికి చేరుకుంది. ఆలీబాబా ఈ కామర్స్ రంగం తీరుతెన్నులను, పనితీరును పూర్తిగా మార్చేసింది. ఇది B2B, B2C, C2C ఇలా అన్ని రకాలుగా ఆన్లైన్ సేవలను ప్రారంభించి మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 1999లో తన ఇంట్లో alibaba.com వెబ్సైట్ను జాక్మా ప్రారంభించారు. చైనా నుంచి ప్రారంభమైన ఈ ఆలీబాబాను అంతర్జాతీయ స్థాయిలో ట్రేడింగ్ చేసే స్థాయికి జాక్మా దీనిని అభివృద్ధి చేశారు. దీని వెనుక జాక్ శ్రమ, పట్టుదల, రిస్క్ తీసుకునే తత్వం దాగి ఉన్నాయి. వీటితో పాటు కష్టపడే తత్వాన్ని జాక్మా ఎప్పుడూ వీడలేదు. అందుకే ఇటీవలే తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఆయన అదే సూచించారు. రోజుకు 12 గంటల పాటు పనిచేయాలంటూ ప్రకటించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు 6 రోజులు పనిచేసే విధానం ఉండాలంటూ 996 విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై చాలామంది విమర్శలు గుప్పించారు. అయినా సరే జాక్మా తన సూచనను వెనక్కి తీసుకోలేదు. ఇంత పట్టుదల గల వ్యక్తి గనుకే జాక్మా స్థాపించిన ఆలీబాబా చైనా మొత్తం విస్తరించింది. చైనా మొత్తం తన కనసన్నుల్లో ఉండేంతగా విజయ దుందుబి మోగించింది. గూగుల్, యాహూ చైనా వెబ్సైట్, వస్తువులు వేలు నిర్వహించే టావోబావో టీమాల్ పేరుతో రిటైల్ వెబ్సైట్ను నడుపుతోంది. ఈ సంస్థకు టీమాల్, టావోబావో సైట్ల ద్వారా ప్రధానంగా ఆదాయం వస్తోంది. వాట్సాప్లా చాటింగ్ కోసం లైవాంగ్ యాప్ని ఆలీమామా పేరుతో ఒక ఆన్లైన్ ప్రకటనల వెబ్సైట్ను ప్రారంభించింది. వివిధ దేశాల్లో ఆలీబాబా స్థానిక ఈ కామర్స్ వెబ్సైట్లను మొదలుపెట్టింది. కాగా జాక్మా తన 55వ పుట్టినరోజున ఆలీబాబా ఈ కామర్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. సంస్థ పగ్గాలను కొత్త తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన జాక్మా ఆస్తి ప్రస్తుతం 41.8 బిలియన్ డాలర్లు. ఆలీబాబా డాట్ కామ్తో తిరుగులేని వ్యాపారవేత్తగా సాగుతున్న జాక్మా ఈనాటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.